జగన్కు ఆ ధీమా మంచిదేనా ఏపీలో విపక్షాలు గత రెండేళ్లుగా చూస్తే నేడో రేపో ఎన్నికలు తరుముకు వస్తున్నాయన్నంతగా జోరు చేస్తున్నాయి ఇక జగన్ తీరు చూస్తే కేవలం ప్రభుత్వ పథకాలకు బటన్ నొక్కే కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు దానికి గాను వ్యూహాత్మకంగా జిల్లాలను ఎంచుకుంటున్నారు అలా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి చోట నెలకు ఒకటి రెండు సార్లు సీఎం జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలా ఆయన తన ప్రభుత్వం గురించి వివరిస్తూనే రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు గట్టిగా గుప్పిస్తున్నారు అయితే విపక్షాలు కంటిన్యూస్ గా జనాల్లో ఉన్న వేళ జగన్ పెట్టే ఒకటి రెండు మీటింగ్స్ సరిపోతాయా పొలిటికల్ గా వైసీపీకి ఈ డోసు స్ట్రాంగ్ చేస్తుందా అన్న చర్చ ఉంది అయితే వైసీపీలో చూస్తే జగన్ ఒక్కరే స్టార్ క్యాంపియన్ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి జగన్ అధికారంలో ఉన్నారు విపక్షాల మాదిరిగా జనంలోకి పాదయాత్రలను మరోటి అనో వెళ్ళలేరు పైగా పాలన కూడా చూసుకోవాలి ఇక గత ఎన్నికల్లో అయితే జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ బాగా కవర్ చేశారు దానికి తోడు ఏడాదిన్నర పాటు జగన్ చేసిన పాదయాత్ర కూడా బాగా కలిసి వచ్చింది ఈసారి అలా ఉంటుందా అన్నదే ఒక సందేహం ఎందుకంటే ప్రభుత్వం అన్నాక ఎంత బాగా పాలించినా ఇంకంబెన్సీ ఉంటుంది చాలా మంది ఆశలకు అవకాశాలకు మధ్య గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంతో ప్రభుత్వం వ్యతిరేకతను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వైసీపీ కూడా అతీతం కాదు ఈ యాంటీ ఇంకెంబెన్సీని పెంచేందుకు నిరంతరం జనంలో ఉంటూ విపక్షాలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాయి గతానికి భిన్నంగా ఏపీలో ముగ్గురు కీలక నాయకులు వ్యూహాత్మకంగా ఏపీని పలుమార్లు చుట్టేస్తున్నారు ప్రతిరోజు మూడు విభిన్న ప్రదేశాలలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు వీటిని ఎంతలా కొట్టిపారేయాలని వైసీపీ చూసినా ఎంతో కొంత జనాలకు కూడా ఎక్కుతాయని అంటున్నారు పదే పదే అదే మాటను చెబితే నమ్మేవాళ్లు ఉంటారు దానికి తోడు ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదు అన్న భావన ఉన్న వర్గాలు సులువుగా ఆ వైపునకు మళ్ళుతారు దాంతో ఓటు బ్యాంక్ భారీగా గండి పడుతుంది అలాగే విపక్షాల ఓటు బ్యాంక్ పెరుగుతూ ఉంటుంది మరి దీనిని కట్టడి చేయాలంటే ఈ రోజు నుంచే జగన్ జనంలో ఉండాలన్న మాట అయితే వైసీపీలో కూడా వినిపిస్తోంది కానీ జగన్ ఆలోచనలు చూస్తే తాను మాట్లాడన అవసరం లేదు తమ తరఫున ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడతాయని భావిస్తున్నారు అయితే కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా పదే పదే జనాల్లోకి వెళుతోంది పార్టీలో కీలక నాయకులు కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు అలా ఎప్పటికప్పుడు విపక్షాల వైపు జనాలు మళ్లకుండా చూసుకుంటూ ఉంటారు తెలంగాణలో కేసీఆర్ అంతలా తిరగకపోయినా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు నిరంతరం ప్రజల్లో ఉంటూ విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతూ ఉంటారు ఏపీలో మాత్రం ఆ రకమైన మెకానిజం వైసీపీ వద్ద కనిపించడం లేదని అంటున్నారు కేబినెట్ లో పాతిక మంది మంత్రులు ఉన్న విపక్షాల మీద మీడియా ముఖంగా అయినా రియాక్ట్ అవుతున్న వారు అరడాజన కంటే తక్కువే అని అంటున్నారు అలాగే ఇరవై రెండు మంది ఎంపీలు నూట నలభై ఐదు మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సమర్థంగా విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదన్న భావన అయితే ఉంది దీంతో వైసీపీకి ఈ డోస్ ఏమాత్రం సరిపోదు అని అంటున్నారు అదే విధంగా ఎన్నికల దగ్గర చేస్తూ విపక్షాలు తమ మేనిఫెస్టోకు పదును పెడుతున్నాయి అనేక హామీలను ఇస్తున్నాయి వైసీపీ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఈ నాలుగేళ్లలో చెప్పనివి కూడా చేశామని అంటోంది దాంతో కొత్తగా హామీలు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీ భావిస్తోందా అన్న ప్రశ్నలు ఉన్నాయి మరి కొత్త హామీలు ఇవ్వక వైసీపీ నుంచి స్టార్ క్యాంపైనర్లు పెద్దగా ప్రచారం చేయకుండా ఉంటే వచ్చే ఎన్నికల యుద్ధాన్ని వైసీపీ ఎలా గెలుస్తుంది అన్న సందేహాలు వస్తున్నాయి అయితే విపక్షాలను జనాలు నమ్మరని ప్రతి ఇంటిలో తమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఓట్లు ఖచ్చితంగా పడతాయని వైసీపీ భావిస్తే అది అతి ధీమాగా చూడాలా లేక ఖచ్చితమైన వ్యూహంగా చూడాలా అన్నది కూడా ఇప్పటికైతే తెలియడం లేదని అంటున్నారు